ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ అంచె దినములలో అనేకులు తమ్మును తామే శుద్ధిపరుచుకుంటారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పటికీ నీవు ఈ లోకములో దుష్టత్వములో ఉన్నావా? ఒకసారి దయచేసి నీవు జ్ఞాపకము చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని మీరే శుద్ధిపరుచుకోండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దానికి ఆయన శక్తిని మీకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు శుద్ధిపరుచుకొని బుద్ధిమంతులు వలె మీరు నిర్మలులుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా సమయం లేదు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దుష్టత్వములోనే, ఇంకా దుష్ట కార్యాల్లోనే, ఇంకా చెడు వ్యసనాల్లోనే నీ జీవితం ఉన్నట్లయితే అకస్మాత్తుగా అంతం వస్తుంది. అకస్మాత్తుగా ప్రాణము పోయేటువంటి పరిస్థితులు అనేకమున్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనము మీ జీవితములో నెరవేర్చబడును గాక. ఈ దినకాలపు దీవెనలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వెలిగించి అనేకులకు వెలుగుగా మార్చును గాక. ఆమేన్.